Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బస్సు యాత్రలో పవన్ టార్గెట్ ఇదే. ఎన్నికల రాకముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా చంద్రన్న భరోసా పేరుతో యాత్రలు మొదలుపెట్టింది. అటు వైసీపీ కూడా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి వెళుతోంది. వీళ్లకు పోటీగా జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో పవన్ బస్సు యాత్రను ప్రకటించారు. అటు చంద్రబాబు బస్సు యాత్ర, ఆయన తనయుడు లోకేష్ పాదయాత్రలు ఉంటాయని ప్రకటనలో రావడంతో రాజకీయ వేడి రాజుకుంటోంది. త్వరలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఉంటుందని, ఢిల్లీలో బీజేపీ పెద్దలు మోదీ, అమిత్ షా, నడ్డా వంటి ప్రముఖులతో కలిసే యోచనలో ఆయన ఉన్నారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులపై ఢిల్లీలో పూర్తి క్లారిటీ తీసుకుని ఆ తర్వాత బస్సు యాత్ర ప్రారంభిస్తారని తెలుస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుతో పాటు పలు సమకాలీన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని పవన్ వ్యూహం రచిస్తున్నారు. తిరుపతి నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో గత ఎన్నికలలో జనసేన దగ్గర వరకు వచ్చి ఓడిపోయిన నియోజకవర్గాలను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడున్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే విజయానికి కావలసిన ఓట్ల శాతం పెంచుకోవాలని జనసేన భావిస్తోంది. అలాంటి దాదాపు 30 నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని సభలు నిర్వహించడంతో పాటు అవసరమైతే పాదయాత్రను కూడా నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతోంది. తిరుపతి నుంచి మొదలయ్యే యాత్రలో ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన నగరాలు, జనసేనకు పట్టున్న నియోజకవర్గాలను టచ్ చేయనున్నారు. ప్రస్తుతం పొత్తుల టాపిక్ సీరియస్గా నడుస్తున్న నేపథ్యంలో తన యాత్ర ద్వారా జనసేన బలాన్ని మరోసారి చాటి చెప్పాలని పవన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తున్నా ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్లాలా అనేదానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో యాత్ర ద్వారా తన స్టామినాను ప్రూవ్ చేసుకోవాలని పవన్ భావిస్తున్నారు. జనంలో జనసేన బలాన్ని నిరూపిస్తే పొత్తులతో బరిలో దిగినా మెరుగైన సీట్లు సాధించడం, సీఎం అభ్యర్థిగా తానే సరైనోడినని సంకేతాలు ఇవ్వాలనేది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది.